త్రిపులర్ తర్వాత ఏడాది పాటు గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్న సంగతి తెలిసిందే ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ కాగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది త్రిపుల తర్వాత తారక్ చేస్తున్న సినిమా కావడంతో ఖచ్చితంగా భారీ అంచనాలు ఉంటాయి అయితే సెంటిమెంట్ పరంగా చూసుకున్న రాజమౌళితో సినిమా చేసిన తర్వాత సదరు హీరో నెక్స్ట్ మూవీ డిజాస్టర్ అవుతుంది ఈ సెంటిమెంట్ ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే రెండు సార్లు అనుభవం ఉండడంతో తారక్ ఈసారి పకడ్బందీగా స్క్రిప్ట్ ని కొరటాలతో సిద్ధం చేయించారు ఈ స్క్రిప్ట్ వర్క్ అనుకున్న ప్రకారం రావడంతో ఇప్పుడు ధైర్యం చేసి సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న సినిమా కావడం కూడా పక్కా ప్లాన్ తో ప్రాజెక్ట్ ని తారక్ స్టార్ చేస్తున్నారు ఇక ఈ నెల ఆఖరు ఈ మూవీకి సంబంధించిన ఓపెనింగ్ లాంచింగ్ ఉంటుందని ఇప్పటికే తారక్ చెప్పేశాడు అలాగే మార్చి నెల ఆఖరిలో మూవీ రెగ్యులు షూటింగ్ స్టార్ట్ కాబోతుంది ఇదిలా ఉంటే దీని తర్వాత తారక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే ప్రశాంత్ సాలార్ మూవీ షూటింగ్ ఈ నెల ఆఖరు లేదంటే మార్చి వారంలో కంప్లీట్ చేసి దాని పోస్ట్ ప్రొడక్షన్ పై దృష్టి పెడతారు ఈ నేపథ్యంలో ఆగస్టులో ఎన్టీఆర్ ముప్పై ఒకటి మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది సెప్టెంబర్ లో సాలార్ మూవీ రిలీజ్ అయిన తర్వాత నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ఎన్టీఆర్ చిత్రం షూటింగ్ ంగ్ మొదలు పెట్టే ఛాన్స్ ఉందనే మాట టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తుంది అప్పటికీ ఎన్టీఆర్ కొరటాల మూవీ షూటింగ్ కు కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది ఎన్టీఆర్ కొరటాల మూవీ షూటింగ్ వైజాగ్ హైదరాబాద్ గోవాలో మాత్రమే జరగనుంది ఈ నేపథ్యంలో గ్యాప్ లేకుండా షెడ్యూల్స్ ని కొరటాల ప్లాన్ చేస్తున్నట్లు టాక్